మెదక్ జిల్లా నర్సింగ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో 31 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే పద్మదేవంద రెడ్డి. జాగ్రత్తలో ఉండి ఇల్లు లేక అవస్థ పెట్టడానికి రేపు ఇస్తాం. అట్లనే రేపు రెండు మూడు రోజులు మన గౌరవ కేసీఆర్ గారు కూడా ఈ తూప్రాన్ని హల్దీ వేస్తున్నాం. మెదకంతా కూడా మళ్ళీ పచ్చడి అయిపోయేటట్టు హల్దీ బావులో కూడా నీళ్ళు ఇస్తా ఉన్నాం. రాబోయే కాలంలో మనకు కూడా నీళ్ళు వస్తాయి. అంటే ఒక్కొక్క పని 70 ఏళ్ళు 74 ఏళ్ళు స్వాతంత్రం వచ్చే వాళ్ళు పట్టించుకోలేమని గప్పట్లు చేసుకుంటా 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 ఏ ఇల్లు చేసుకుంటూ వస్తే జర సవరించడానికి మంచి లేకుండానేమో. ఒక్క మన ముఖ్యమంత్రి గారు వచ్చిన 6 ఏళ్ళు ఉన్నాయి కదా, ఓటీని కొట్టి ఓటీని కొట్టి కొట్టి చేయబట్టి ఆ 70 ఏళ్ళు ఏ ఇల్లు వాళ్ళు మంచి చేస్తే దీంతో అవస్థ రాకపోతే కాబట్టి మళ్ళీ 6 ఏళ్ళే దీన్ని మంచి పని చేసుకుంటూ వచ్చినాం. రేపు కూడా తప్పకుండా ఏవైతే మాట ఇచ్చినామో గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఏమేం చేస్తానని హామీచ్చారో తప్పకుండా వాటిని కూడా వేసుకున్నాం. ఈ రైతు వేదికలు రైతుల పంట పండించుకుంటున్నారు కానీ వాళ్ళ గిట్టుబాటు ధర వస్తలేదు. గిట్టుబాటు ధర సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. 6 ఏళ్ళు కావాలి గీత రేటు గీత డిసైడ్ చేయాలి. ఇక్కడ మనం పంట పండించుకుంటున్నాం దానికి రేటు మనం డిసైడ్ చేసుకునే శక్తి మనకు లేదు. మరి అందరూ ఏం చేయాలి, దళాలకు అమ్ముడుపోతున్నాం, దళాల మధ్య మోసపోతున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, రైతులందరూ ఈ రైతు వేదిక కట్టించింది సార్, రైతు వేదిక కట్టించి రైతులందరూ ఇలా కూర్చోవాలి, కూర్చొని కూర్చొని పెట్టుకోవాలి. ఎట్లా అంటే ఇన్నికే పంట పండింది ఎంత అనుకుంటున్నాం, మండలము రాష్ట్రము అంతా కలిసి ఒక దగ్గర ఇంత రేట్ అనుకుంటున్నాం అంటే ఆ రేట్ ప్రకారమే అమ్మే విధంగా చేయాలని మన ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఒకవేళ ఎవరైనా విడపిల్లో కొట్టుకెళ్ళేస్తే ఏం చేస్తాం, నాకు దాసులున్నాయి 1400 అయితే 1400 1200 అయితే 1200 తప్పదే అనుకుంటాం మనం. అట్లా కాకుండా మరి రైతు వేదికల ద్వారా రైతు సమన్వయ సమితిలు ఆ పంటనంతా కొని జమ చేసి రేట్ వచ్చినాక అమ్మాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ ఆలోచన ప్రకారం చేయాలంటే సమయం పడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.